లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తూర్పు గోదావరి జిల్లా అనపతి గ్రామ పంచాయతీ కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులకు అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గుడ్లు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపద సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న నాలుగవ సింహం వంటి వారే పారిశుద్ధ్య కార్మికులు అని పలువురు అభినందించారు. శానిటేషన్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపతి ప్రముఖులు సత్తి రాంబాబు, నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి, తేతలి వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి నివారణ కొరకు మరి తమ ప్రాణాలను వడ్డి చిత్తశుద్ధిగా ఈ శానిటేషన్ వర్క్ చేస్తున్నటువంటి అనపర్తి పంచాయతీలో ఉన్నటువంటి శానిటరీ సిబ్బందికి వారికి ప్రోత్సాహంగాను, అదేవిధంగా మరి ఈ కరోనా వ్యాధి వల్ల, లాక్డౌన్ వల్ల మరి ఎక్కడికెక్కడే పనులు నిలిచిపోయి చాలామంది జీవనోపాధి కూడా లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లోనూ అది కాకుండా మరి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా మరి ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ ఈ గ్రామంలో ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా కృషి చేస్తున్నందుకు వారికి ప్రోత్సాహకరంగా పంచాయతీ ఈ బోర్డు నుంచి ఈ శానిటైజర్స్, అదేవిధంగా ఈ ఈవో గారు వచ్చేసి కాయ వెజిటబుల్స్, ఎండిఓ గారు వచ్చేసి ఎగ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ప్రోత్సాహాన్ని డెఫినెట్గా ఈ పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి గ్రామంలోనూ కూడా ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా మిగతా గ్రామస్తులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.